ఫస్ట్ టైం బుట్టబొమ్మ యాక్షన్ రోల్. పూజా హెగ్డే కెరియర్ మొదటి నుండి కూడా ప్రతి సినిమాలో ఒక నాచురల్ గ్లామరస్ బ్యూటీగానే కనిపించింది. తన క్యారెక్టర్ విషయంలో కూడా పెద్దగా హడావిడి లేకుండా దర్శనమిచ్చిందనే చెప్పాలి. అయితే ఈ బ్యూటీ తన నటన కూడా సరికొత్తగా ఉండాలని కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులను కూడా సెలెక్ట్ చేసుకుందట. విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా యాక్షన్ క్యారెక్టర్స్తో ఆకట్టుకునే అవకాశం ఉందట. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో సినిమా చేస్తున్నట్లుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసినదే. జనగణమన అనే ఆర్మీ బ్యాక్ డ్రాప్ ప్రాజెక్ట్పై పూరి అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే రీసెంట్గా సినిమాకు సంబంధించిన రెగ్యులర్ వర్క్స్ కూడా మొదలుపెట్టారు. నేడు ముంబైలోని ఒక ప్రత్యేకమైన సెట్స్లో స్పెషల్ టు పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలుపెట్టింది జరిగింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర మాత్రం చాలా పవర్ఫుల్గా యాక్షన్ తరహాలో ఉందట. అంటే హీరోలతో సమానంగా బుట్టబొమ్మ మొదటిసారి యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆకట్టుకుపోతుంది. మరి అమ్మడు ఆశలకు తగ్గట్టుగా ఆ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని మూవీ గాసిప్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆన్ సెట్ చేసుకోండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.